తెలుగుదేశం నాయకులుగా నేను చెప్తా ఉన్నాను. రేపు మే 13 జరిగే ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎదుర్కోవటం చేతగాక ఎలాంటి దుశ్చర్యలకు దుర్మార్గమైన చర్యలకు బాధ మీరు ఒడిగడతా ఉన్నారు? ఖచ్చితంగా తగిన మూల్యం మే 13 తీర్చుకుంటారు. చివరాఖరికి వచ్చిన తెలుగుదేశం పార్టీకి పతనానికి చివరి అంచుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కానీ జనసేన పార్టీకి సంబంధించి కానీ బీజేపీ వాళ్ళకి ఈ ఉమ్మడి కూటమికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇలాంటి చర్యలకు పాటుపడ్డ వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రతిఫలం అనుభవిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా ప్రజలు ఈ చర్యలను పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఎవరికి చెబుతారు ఈ డ్రామాలు? ఎవరితో ఆడిస్తారు ఈ డ్రామాలు? అందుకే సిబిఐ దర్యాప్తు చేస్తే మీ డ్రామా, మీ నాటకం, మీ షో మొత్తం కూడా బయటకు వస్తుంది. అందుకని సిబిఐ దర్యాప్తు చేయవలసిందే. ఆ ఎన్నికలకి కోడికత్తి దాడి, ఈ రోజున గులక రాయి దాడి ఏమిటి వాడిసారు అంటే ఈ రాయి. ఆ రోజున కోడికత్తితో మీ బాబాయ్ని వేసి వచ్చేసారు మీరు. ఇప్పుడు ఎవరిని వేస్తారు? నేను ఎందుకంటున్నా, అమ్మా షర్మిల గారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. షర్మిల గారికి కూడా యాడక్వేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఆమె లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంది. సునీత గారి లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంది. ఏదో జరగబోతుందో రాష్ట్రంలో. కట్టుదిట్టమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలని కోరుతున్నాం.